రిలీజ్ అయిన నార్కోస్ చాలా పాపులర్ సిరీస్. ఆడియన్స్లలో దీనికి మంచి క్రేజ్ను సంపాదించుకుంది. ఇది ఇంతలో పాపులర్ అవ్వడానికి చాలా ప్లస్ పాయింట్స్ ఉంది. ఈ అమెరికన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ట్రూ ఈవెంట్స్ను బేస్ చేసుకుని తీశారు. ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉంటారు. బ్యూటిఫుల్ లొకేషన్స్లో షూట్ చేశారు సిరీస్ను. అదే కాకుండా అండర్ వరల్డ్లో అడుగడుగునా జరిగే మోసాలు, హత్యలు, అనుక్షణం వారి మధ్య మారే సంబంధాలు, అలానే అండర్ వరల్డ్లో ఉన్నవారు వారి ఫ్యామిలీకి ఎంత ప్రాముఖ్యం ఇస్తారో మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. టూ మెనీ ట్విస్ట్తో సాగే ఈ సిరీస్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. దీని రూపకర్త అండ్ ప్రొడ్యూసర్ క్రిస్ బ్రాంటో అండ్ కో. నార్కోస్ సీజన్ 1 2018 నవంబర్లో రిలీజ్ అయింది. ఇది నిజానికి నార్కోస్ ప్యాబ్లో ఫోర్త్ సీజనే అయినప్పటికీ దీనిని కంపానియన్ సిరీస్గా విడుదల చేశారు. ఈ సిరీస్లో ఇల్లీగల్ మారిజోనా ట్రేడ్ మెక్సికోలో జరిగేదిలా చూపిస్తారు. కానీ ముందు వచ్చిన నార్కోస్ ప్యాబ్లో సిరీస్ కొలంబియాలో జరిగినట్లుగా చూపిస్తారు. సీజన్ 1 తర్వాత సీజన్ 2 ఫెబ్ 2020లో రిలీజ్ చేశారు. ఇక సీజన్ 1లో ఏం జరిగిందని మనం తెలుసుకుందాం. ఎపిసోడ్ 1లో కథ 1980లో స్టార్ట్ అవుతుంది. ఒక అంబిషియస్ పోలీస్ మ్యాన్ ఏంజెల్ మెక్సికోలోని గుడహారాలో ఒక డ్రగ్ సామ్రాజ్యాన్ని సృష్టించాలని అనుకుంటాడు. ఏంజెల్ ఫ్రెండ్ అయిన రఫా ఒక కొత్త రకం మ్యారిజోనాను ఎడారి ప్రాంతంలో పెంచే ఐడియాతో ఏంజెల్ దగ్గరికి వస్తాడు. కానీ మ్యారిజోనా పండించడానికి వాటర్ లేకపోవడం వల్ల రఫా ఫ్రస్ట్రేట్ అయ్యి వాటర్ కనిపెట్టడానికి యూజ్ చేసే ఎక్స్ప్లోజివ్స్ను విసిరేస్తాడు. అప్పుడు యాక్సిడెంటల్గా ఎడారిలో వాటర్ సోర్స్ దొరుకుతుంది. అదే సమయంలో ఒక డిఏ ఏజెంట్ అయిన కీకి క్యామరేనా యుఎస్ నుండి మెక్సికోకు ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాడు. ఏంజెల్ అండ్ కోకు వాటర్ దొరకడంతో వాళ్ళు మ్యారిజోనా పంటను పండిస్తారు. ఏంజెల్, రఫా, డోన్ నాటో అనే ముగ్గురు డ్రగ్ ఎంపైర్కు బాసెస్ అవుతారు. అప్పుడు డిఏ ఏజెంట్ అయిన కీకీకు హై లెవెల్లో జరుగుతున్న మ్యారిజోనా ఇల్లీగల్ ట్రేడ్ గురించి తెలుస్తుంది. కానీ అతడికి పూర్తి వివరాలు తెలియదు. మ్యారిజోనా ట్రేడ్ గురించి తెలుసుకోవడానికి డిఏ ఏజెంట్ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ రోజు రోజుకు డ్రగ్ ఎంపైర్ విస్తరిస్తూ ఉంటుంది. విస్తరించడమే కాక యుఎస్కు అడ్డు ఆపు లేకుండా మ్యారిజోనాను సప్లై చేస్తూ ఉంటారు. యుఎస్ డిఏ ఏజెంట్స్ సమావేశం అయ్యి ఏంజెల్ అండ్ కోను అరెస్ట్ చేసి ఈ ఇల్లీగల్ మ్యారిజోనా ట్రాఫిక్ బిజినెస్ను అంతం చేయాలని అనుకుంటారు. హై లెవెల్లో జరుగుతున్న మ్యారిజోనా బిజినెస్ గురించి తెలుసుకున్న డిఏ ఏజెంట్ అయిన కీకి ఆ విషయాలను యుఎస్ గవర్నమెంట్కు సమాచారం అందించేస్తాడు. దీనివల్ల ఏంజెల్ అండ్ కోకు భారీ నష్టం జరుగుతుంది. ఇదంతా కీకీ వలన జరిగిందని తెలిసిన ఏంజెల్ కీకీను బంధించి టార్చర్ చేసి అతని దగ్గర మెక్సికన్ గవర్నమెంట్కు సంబంధించిన సీక్రెట్ సమాచారాలను రికార్డ్ చేసి అతడిని చంపేస్తాడు. పోలీస్ ఏంజెల్ ఫ్రెండ్స్ను అరెస్ట్ చేస్తారు. ఏంజెల్ అరెస్ట్ కాకుండా మేనేజ్ చేసుకొని గవర్నర్ను హెల్ప్ అడుగుతాడు. దానికి గాను అతనికి పెద్ద మొత్తం ముట్ట చెప్తాడు. కానీ గవర్నర్ అతడిని మోసం చేస్తాడు. ఏంజెల్ తెలివైన వాడు కాబట్టి చాకచక్యంగా ఎస్కేప్ అవ్వడమే కాక కమాండర్తో ఒక అగ్రిమెంట్కు వస్తాడు అతనిని రక్షించమని. మరోవైపు డిఏ ఏజెంట్స్కు కీకీ మరణం వల్ల బాధపడి ఇమీడియట్గా ఆపరేషన్ లియాండాను బిగిన్ చేస్తారు ఈ మ్యారిజోనా ఎంపైర్ను అంతం చేయడానికి. దీంతో సీజన్ 1 ఎండ్ అవుతుంది. మరి సీజన్ 2లో ఏం జరుగుతుంది? ఏంజెల్ ఫ్రెండ్స్ ఏంజెల్తో మళ్ళీ చేతులు కలుపుతారా, లేదా ఆపరేషన్ లయాండా సక్సెస్ అవుతుందా, ఏంజెల్ మ్యారిజోనా ఎంపైర్ అంతమవుతుందా తెలుసుకుందాం ఈ వీడియో పార్ట్ 2లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.